పరలోకమందున తండ్రి జీవాధిపతి అయిన తండ్రి యేసు ప్రభు నాను మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో దాసులు ఇంట్లో ప్రభువా చేరి కొంత వాక్యం ధ్యానించుకొని కొంత ప్రార్థన కూడా పాటలు కూడా పాడడానికి కృపగించుకుంటున్నారు తండ్రి. మీరు మాట్లాడే దేవుడు దేవుడైన మాతో ఈ వాక్యం యొక్క రహస్యం నాతో మాతో మాట్లాడే దేవుడు అనిక వాళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళని జ్ఞానం చేసుకోండి ప్రభువా. ఆరోగ్యతను కోసం మీరు వేడుకుంటున్నాం ప్రభుత్వం కరెంటును మీరు స్వాగతం స్థుతి ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతమైన వదనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుంచి మరి గృహ కూడికలలో మనం ఒక మాటను చూసుకుంటాము, చెప్పగలుగుతా మాట గృహ కూడికలో ఒక వాక్యం ఆధారం చేసుకుంటూ చెప్తా ఉంటున్నా. మీరిద్దరే చెప్పరా, ఒక బుక్ పెట్టుకోవాలి మీకే మోసా లేదా నోట్బుక్ కొనివ్వటవా? ఎప్పుడు తీసుకుంటా? నాలుగు రోజులు లేదు. నేను లేదు, ధైర్యం లేదు, వీలు లేదు, అది బరువు కదా కొద్ది కష్టం రాయాల. దేవుని వాక్యం మన కొరకే కదా, అది ఎందుకంటే జ్ఞాపకార్థంగా. నేను ఎందుకు రాసిన చూడు, నేను ఎందుకు రాసిన లేదు, ఎందుకు రాసిన లేదు, జ్ఞాపకార్థం. రేపటి నుంచి డైరీ లేకపోయింది ఒక ఇద్దరిది గుర్తుపెట్టుకోవాలి, డైరీ తప్పసరి కావాలి. ఫిబ్రవరి పత్రిక 3వ అధ్యాయం ప్రతి గృహ కూడికలో ఈ మాట మనం గుర్తు చేసుకుందాం. కొండోలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుదాం. 6వ వచనం ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అందరం చదువుకుందా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహము పొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుడు మన శరీరములను తన ఇల్లుగా, తాను నివసించేటువంటి ఒక గృహముగా చేసుకున్నాడు. అందుకే కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. కొరింథీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండివరేనా. మా మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడలా, దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై, దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆలయమై ఉన్నారు, మీరు ఆలయమై ఉన్నారు. 6:19 ఇంకా స్పష్టంగా మొదటి గురించి 6:19 చదవండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరెరుగరా. మన దేహం చాలుతారు, మన దేహం ఏంటండి? దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలోనున్న పరిశుద్ధాత్మ అంటే మనం నివసించడానికి కొరకై, మనలో నివసించడానికి కొరకై మన శరీరంలో మన దేహంలో ప్రభువైన దేవుడు ఉన్నారు. అందుకే మన దేహము పరిశుద్ధమైందిగా పవిత్రమైందిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనమే ఆయన ఇల్లు. మరి దేవాలయంలోకి ఎందుకు వెళ్తున్నామంటే సమాజంగా కూడుకొని ప్రభువును సేవించడానికి కొరకై మనం వెళ్తూ ఉన్నాం దేవుని సేవలకు. మరి మనము సమాజం కూడుకోలేని స్థితులలో ఉన్నప్పుడు మన దేహమే, మనలో ఉన్న దేవుడే మన దేహాన్ని ఆలయంగా చూసుకున్నాడు కాబట్టి మనము ఎక్కడ కూడుకున్నప్పుడు కూడా పరిశుద్ధమైన వారంగా ఉండాలని ప్రభువంతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేహము దేవునికి
ఆలయం అంటే గృహం, మనమే ఆయన ఇల్లు. ఇల్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం, గత వారంలో కూడా చూస్తూ వచ్చాం. ఒక ఇల్లు, మరి అనేకమైన ఇల్లులు కూడా మనం ఉన్నాయి, గృహాలు. వారి వారి కుటుంబాలతో ప్రభువును సేవించిన గృహాలు మనకున్నాయి. ఈరోజు కూడా ఒక గృహాన్ని మనం చూద్దాం. ఆ గృహం ఊరు గృహం అంటే చూడండి, ఆది కాండము 19వ అధ్యాయం. ఆది కాండం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవతలు సుధమ చేరునప్పటికీ లోతు సుధమ గవనియత కూర్చుని ఉన్నాను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేకుండా సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కొడుక్కోండి. నీ దాసుని ఇంటికి వచ్చి, ఎవరి కుటుంబం ఇది? లోతు కుటుంబం. అబ్రహాం యొక్క తమ్ముని కుమారుడైనటువంటి లోతు, అబ్రహాం తమ్ముడు, తన కుమారుడైన లోతు కుటుంబం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారంటే, 13వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాంతో కలిసి ఉంటున్నటువంటి ఈ యొక్క లోతు కొన్ని యొక్క మనస్పర్ధల వలన చూడండి, 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఆది కాండం 13వ మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. బంగారం, పశువులు కలిగి బహుధనవంతుడైన అతడు ప్రయాణం చేసి దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు నాయకుని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రాహం యెహోవా నామం ప్రార్థన చేశాను. అబ్రాహం కూడా వెళ్ళిన లోతును గుడారం ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారం. అంటే అబ్రహాంతో కలిసి ఉన్నాడు లోతు. ఇక అబ్రహాం యొక్క పనివారు, లోతు యొక్క పనివారు, వారందరూ ఏమైపోయినారంటే గొడవల ద్వారా, కొట్లాటల ద్వారా అబ్రహాము లోతు మరి విడిపోవలసిన పరిస్థితి ఏర్పడదు. మరి లోతుకు ఒక ఛాయిస్ ఇచ్చాడు అబ్రహాం. ఏమనంటే, నేను మరి తూర్పు 4 దిక్కులు ఉన్నాయి కదా, నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళచ్చు. తూర్పు దిక్కుకు వెళ్తావు, పడమర దిక్కుకు వెళ్తావు, ఉత్తరం దిక్కుకు వెళ్తావు, నీ ఇష్టము. నువ్వు తూర్పు దిక్కు వెళ్తే నేను పడమర దిక్కు వెళ్తాను, నువ్వు దక్షిణ దిక్కు వెళ్తే నేను ఉత్తర దిక్కు వెళ్తాను అని సెలవిచ్చారు. అబ్రహాము తన కుటుంబంతో వెళ్ళడానికి లోతు తన కుటుంబంతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తన కనులెత్తి చూసినప్పుడు ఎక్కడ నుంచి చూచాడు చూడండి, 10వ వచనం చదవండి ఎవరైనా. యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణము నాశనం చేయక మునుపు యెహోవా తోట వలను నీళ్లు పారు దేశమై ఉండెను. 12వ వచనంలో అబ్రహాము కానాల్లో నివసించెను, లోతు ఆ మైదానం మందున్న పట్టణముల ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసెను. సొదొమ దగ్గర ఏం చేశా అంటే, సొదొమ గొమొర్రా ఆ పట్టణాల దగ్గర ఏం చేశా అంటే, ఊరి బయట గుడారం వేసుకున్నాడు. మరి గుడారం వేసుకున్న తర్వాత కొన్ని దినాల తర్వాత తాను ఆ యొక్క ఊర్లో ప్రవేశించాడు. చూడండి, గుడారం బయట వేశాడు. అక్కడ మాట ఎందుకంటే నీవు చూచిన దేశం అది నీకు ఇష్టం. సరే, విడిచిపోయిన తర్వాత యెహోవా దృష్టికి గుడారము వేశాడు. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఎక్కడుంది ఆ మాట, ఊరు బయట గుడారం వేస్తే ఊరి లోపల ఏముందండి 2వ వచనంలో, నా ప్రభువులారా దయచేసి మీ దాసునింటికి వచ్చి. అంటే ఎక్కడున్నాడు లోతు అంటే, మరి సొదొమ గొమొర్రా లోపల లోతు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతారు. సొదొమ గొమొర్రా లోపల ఉన్నాడు.
ఈ సొదొమ గొమొర్ర ఎలాంటి ప్రదేశం అని మనం ఆలోచిస్తే దేవుని దృష్టికి మరి పాపము జరిగినటువంటి దేశముగా ప్రాంతముగా ఉంది. దేవుడు నశింపజేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి బహు దేవుడు ఉగ్రతకు పాత్రుడుగా పాత్రమైనటువంటి దేశం. చూడండి ఆది కాండం 18వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. ఆది కాండము మరియు యెహోవా సొదొమ గొమొర్రను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైంది గనుకను. వాటి పాపం ఏముంటుందండి? భారం, బహుభారమైంది, పాపము అధికమైనది. ఆ యొక్క సొదొమ గొమొర్రలో తన యొక్క గుడారాన్ని వేసుకున్నాడు లోతు. గుడారం సొదొమ గొమొర్ర బయట ఉండే సొదొమ గొమొర్ర లోపలికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి మరి జీవిస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మరి తన జీవితంలో దేవుడు అత్యధికంగా తన కాపాడిన విధానం, తనను తన కుటుంబాన్ని కాపాడిన విధానము మనకు అక్కడ కనబడతా ఉంది. ఈ దినాల్లో మనం కూడా పోల్చుకుందాము ఏమిటంటే ఈ యొక్క దేశం, ఈ ప్రపంచం, మనం నివసిస్తున్న ప్రపంచ దేశం ఎలాంటిదంటే సొదొమ గొమొర్ర లాంటిది. ఎలాంటిది? నాశనపురము. దాన్ని కూడా చెప్పుకోవచ్చు, నాశనపురం, నాశనపురము సొదొమ గొమొర్ర లాంటిది. పాపము బహుగా పెరిగిపోయిన ప్రదేశం, పాపముతో నిండి ఉన్నటు స్థలం, హత్యలు, వ్యభిచారాలు, మోసాలు, దొంగతనాలు, అల్లర్లు బహుభయంకరంగా జరుగుతున్నటువంటి ఈ భూ ప్రపంచం దేశం, ఈ దేశంలో మనమందరం కూడా ఉన్నాం. అయితే ప్రభువు మనకు, మనము ఉన్నటువంటి దేశం మనది కాదు, మనం ఉన్న ప్రదేశం మనకు కాదు, మనం ఉన్న స్థలం మనకు కాదు, మనం ఉన్న ఇల్లు మనది కాదు. ఒక దినాన దేవుడు వీటన్నిటిని కూడా పాడు చేయాలి అనేటువంటి తలంపు కలిగి ఉన్నాడు. ఎలాగైతే సొదొమ గొమొర్రని అగ్ని గంధకములతో మరి నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు, ఆ ఆలోచన సఫలం చేశాడు. ఒక దినాన మరి సొదొమ గొమొర్ర అంతా కూడా ఏమైపోయిందంటే ఆ యొక్క అగ్ని గంధకాలతో, ఆకాశం అగ్ని గంధకాలు వచ్చి అంతా కూడా సర్వనాశించి. మరి ఇప్పుడు ఆ సుగమ గుమ్మరణ నుంచి ఎలాగైతే తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడో లోతుకి, ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో మన జీవితంలో కూడా దేవుని రాకడకు ముందుగానే, ఆయన రాకడకు ముందుగానే మనము సిద్ధపడి దేవుని ఉగ్రత ఈ భూమిపైన పడక మునిపే మనము కూడా ఈ సుదోమ గుమర లాంటి ఈ భూ ప్రపంచం పైన నుండి బయటపడాలి. ఎందుకంటే ఒక దినాన ఈ యొక్క దేశం, అంటే ఈ ప్రపంచము నాశనము కాబోతుందని మనకందరికి కూడా తెలుసు. చూడండి మొదటి 2వ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి ఎవరైనా. మొదటి 2వ పేతురు 3వ అధ్యాయం లోకములో ముని నశించను, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుచు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై. అదే వాక్యం వల్ల భద్రము దేని కొరకు నిలవ చేయబడిందండి? ఇప్పుడు అగ్ని కొరకు నిలవ చేయ. అయితే ఆ దినాల్లో దేవుని యొక్క మరి ఉగ్రత సొదొమ గొమొర్ర పైన ఎలాగైతే సిద్ధంగా ఉందో, ఈ దినాల్లో కూడా మరి ఈ భూ ప్రపంచం పైన దేవుని యొక్క ఉగ్రత సిద్ధంగా ఉంది. అది ఒక సమయం ఉంది, భద్రము చేయబడదు. ఇప్పుడు దేవుడు సొదొమ గొమొర్ర నుంచి లోతును ఎలాగైతే తనను, తన కుటుంబాన్ని, తన ఇంటిని ఎలాగైతే రక్షించగలుగుతూ వచ్చాడో అలా కూడా మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మన విషయమై మనము బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. లోతు చేసినటువంటి పొరపాట్లు, లోతు
తన కుటుంబంగా చేసిన పొరపాట్లు మనం గమనిద్దాం. ఏంటంటే మొట్టమొదటి పొరపాటు ఏంటంటే తన యొక్క పెదనాయనటువంటి అబ్రహాముతో తాను వేరు కావడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అబ్రహాముతో తను ఏమైపోయినాడు, వేరైపోయినాడు, వేరు చేయబడడం. ఎట్లా వేరు చేయబడ్డాడు, పాపములో నుండి పరిశుద్ధత వేరు కాదు, పరిశుద్ధతలో నుండి పాపంలోకి పోయినట్లుగా. అంటే మనము చీకటిలో నుండి వెలుగులోకి వచ్చినాము, లోతు అలా కాదు, వెలుగులో నుండి చీకటి సంబంధంగా వెళ్ళినట్టుగా మనకు అక్కడ కనబడతాం. అబ్రహాముని విడిచి వెళ్ళడమే లోతు చేసినటువంటి మొట్టమొదటి తప్పు. సొదొమ గొమొర్రాలో తాను కూడా నాశనం కావడానికి సిద్ధమై ఉన్నప్పటికీ దేవుని కృప, దేవుని కరుణ ఆ సొదొమ గొమొర్రాలో ఉంటున్నటువంటి లోతు పైన ఉన్నది. తాను ఎలాంటి తప్పు చేశాడంటే తన తండ్రి అయినటువంటి పెద్ద తండ్రి అయినటువంటి అబ్రహాం నుండి వేరు కావడం, దూరం కావడం తాను తప్పు చేసిన విధానం. అందుకే మనకు తప్పిపోయి ఆ యొక్క ఏమిటి మంచి సమరైన కథలో ప్రభు యేసు ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు, ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, యెరూషలేము నుండి ఎరుకో. ఎవరైనా సరే ఎరుకో నుంచి ఎక్కువగా యెరూషలేము నివసించడానికి కోరుకుంటారు, కానీ ఈ వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్తున్నాడు. అంటే ఉల్టాగా ఎరుకో ప్రాంతం ఎలాంటిది చెప్పండి, శాపగ్రస్తమైంది. యెహోషువ గ్రంథం 6-7 అధ్యాయంలో ఎరుకో యొక్క లోపల ఉన్నటువంటి అన్నీ కూడా శాపగ్రస్తమైనది చెప్పబడింది. ఆ పట్టణం శాపగ్రస్తం, ప్రజలు శాపగ్రస్తులు, మరి పట్టణంలోనే ధనాగారం శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైనటువంటి పట్టణముకు యెరూషలేము దేవుడు నివసించేటువంటి స్థలము నుండి వెళ్ళడానికి ఆ మనుషుడు ఇష్టపడ్డాడు. వాళ్ళ వచ్చిన నష్టం ఏమిటంటే తను దొంగల చేత కొట్టబడ్డాడు. లోతు తన యొక్క పెదనాయనటువంటి అబ్రహాము నుంచి వేరు చేయబడమే చాలా తప్పు పని చేస్తూ వచ్చాడు. తాను మరి సరైన మార్గం నడవలేకపోతూ వచ్చాడు, తన తండ్రిని వెంబడించలేని వాడుగా ఉంటూ వచ్చాడు, తన సొంత ఆలోచనతో వెళ్ళడం ద్వారా ఎంతో నష్టాన్ని పొందాడు, ఎంతో నష్టం పొందాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము మన కుటుంబము మొట్టమొదటగా ఏం చేయాలంటే దైవ బిడ్డల యొక్క మార్గములను, దేవుని బిడలు, ఆత్మ సంబంధమైన బిడలు, వారి కుటుంబపు మార్గములలో మనం ఏం చేయాలా, నడవాలా, వెంబడించేవారంగా ఉండాలి. వారితో, వారి కుటుంబంతో, దైవ సన్నిధితో మనము వెంబడించేవారంగా ఉండాల. లోకముతో ప్రత్యేకంగా ఉండాల, లోకానికి దూరంగా ఉండాల, దైవ బిడ్డలకి, దైవ సహవాసానికి, దైవ సన్నిధికి దగ్గరగా ఉండాల. అయితే లోతు అలాగా చేయలేకపోయినాడు, ఎంతో నష్టపడ్డాడు, తన కుటుంబం అంతా కూడా నష్టానికి కారణము తెచ్చుకున్నాడు లోతు. మొట్టమొదటి ఏం చూసామండి, ప్రత్యేకంగా అంటే తన పెదనాయనను విడిచి తాను సొదొమ గొమొర్ర నాశనానికి ఉన్నటువంటి సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉండడానికి కొరకే ఆ ప్రాంతానికి వెళుతూ వచ్చాడు. అదే తనకు ఒక గొప్ప నష్టము, తనకు తన ఇంటికి నష్టమైపోయింది. సరే రెండోది మనం చూస్తూ ఉంటే తాను మరి ఆ యొక్క 13 అధ్యాయం గమనిస్తే సొదొమ గొమొర్ర గవిని దగ్గర అంటే బయట తన గుడారము వేసిన వాడుగా చూస్తూ ఉంటాను. ఎంతైనా సరే ఆ పట్టణంలో ప్రవేశించకోకుండా ఉంటే సరిపోయింది. గుడారం తనకు సమస్తం ఆస్తి ఉంది, ఆ బయట, ఆ కోట బయట, లేకపోతే సుధమ గుమార బయట తను నివసించి ఉండింటే బాగుండేది. ప్రేమైన వాళ్ళరా నివసించలేక ఏం చేశాడంటే తాను ఆ సుధమ గుమార లోపలికి ప్రవేశించాడు, సుధమ గుమార లోపల ప్రవేశించాడు. అనగా తను మరి ఏ పట్టణమైతే దేవుని ఉగ్రతకు సిద్ధమై ఉన్నదో ఆ పట్టణంలో ప్రవేశించాడు, ఆ పట్టణములో ఉన్నాడు, ఆ పట్టణములో తను జీవిస్తూ ఉన్నాడు. తప్పించుకోగలడా, తప్పించుకోవడానికి వీలుంటుందా, తప్పించుకోలేడు. పట్టణము బయట ఉంటే తప్పించుకునేవాడేమో, కానీ పట్టణము లోపల ఉన్నాడు,
తన గృహము తన యొక్క గుడారము ఊరి బయట వేసుకొని అలాగే నివసించి ఉండింటే ఎంతో బాగుండేది. కానీ ఐగు ఆ సొదొమ గొమొర్రా యొక్క అందాలను చూడడానికి లేకపోతే అక్కడ నివసించి అక్కడ ఉండడానికి కొరకై ఇష్టపడ్డాడు. చాలామందికి ఎక్కువగా ఇప్పుడు మనకంటే ఇక్కడ పంట పొలాలు అయి ఉన్నాయి కానీ సరిపోయింది కదా, పంట పొలాలు ఏం లేకపోతే మనం కూడా పనులు చేసుకునేవాటే మామూలుగా మనకు ఏది ఇల్లు లేకపోయినా లేకపోతే ఈ యొక్క వాతావరణం లేకపోతే మనం కూడా ఏం చేయాలనుకుంటాం, సిటీలలో జీవించాలనే కోరుకుంటాం. ఇక్కడ ఏముందిలే ఇక్కడేముంది, అక్కడ పోతే ఏదో ఒకటి పని చేసుకోవచ్చు, అక్కడ ఏదో ఒకటి బ్రతకచ్చు, ఆ నగరం యొక్క ఆ యొక్క వాతావరణానికి అలవాటు పడడానికి కొరకే మనం వెళ్తా ఉంటాం. ఈ యొక్క లోతు సొదొమ గొమొర్రా బయట ఉండవలసిన వాడు లోపలికి వెళ్ళిపోయినాడు. అక్కడ అక్కడ ప్రపంచాన్ని అక్కడ పరిస్థితిని అక్కడ వాటిని చూడడానికి కొరకై వాటికి అలవాటు పడడానికి కొరకై లోపలికి వెళ్ళి చెడిపోవడానికి లేకపోతే నష్టపోవడానికి తను లోపలికి వెళుతూ వచ్చాడు. ప్రిమిన వాళ్ళరా, లోతు తన కుటుంబం అలాగ కావడానికి గల కారణం, నష్టపడడానికి గల కారణం తాను ఉంటున్నటువంటి స్థలంలో ఉండింటే సరిపోయేది, కానీ లోక ప్రపంచమును చూడడానికి కొరక తాను వెళ్ళుతున్నవాడుగా చూస్తూ ఉంటాడు. మనకు కూడా ఒక విషయం తెలుసు, ఆది కాండం 32వ అధ్యాయం ఏంటి, ఆది కాండం 32వ అధ్యాయం ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనకు తెలుస్తూ ఉంది. చూడండి చదువు మొదటి 2వ చదవండి. యాకోబు ఏడా 34వ అధ్యాయం ఆది కాండ 34 లేయా యాకోబునకు కలిగిన కుమార్తెన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశమునేలిన హివ్యుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. చూడండి ఏం చేసినాడు దీనా, యాకోబుకు కలిగిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది. ఎక్కడున్నాడు యాకోబు, బయట వేశాడు గుడారం కదా, షెకెము బయట, షెకెము దగ్గర బయట సుక్కోత్ అని పేరు పెట్టాడు షెకెములో. ఆ సుక్కోత్ దగ్గర బయట వేస్తున్నాడు, అది ఆ దేశ ప్రజలను కుమార్తెలను చూడాలని కొరకై ఈ దీనా ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి చూద్దాము, ఆ అందాలు చూద్దాము, లేకపోతే ఆ ప్రదేశం చూద్దాము, వారికి స్థితిగతులు చూద్దాము, వారు ఎలాంటి వారు చూద్దామని వెళ్ళి చెప్పిన వాళ్ళరా, తన ఇంటిలో తాను ఉండింటే తాను మరి చెరపబడేది కాకోకుండా పరిశుద్ధమైనదిగా ఉండేదేమో, తన జీవితము మరి నాశనం కాకుండా ఉండేదేమో. లోతు ఎప్పుడైతే సొదొమ గొమొర్రా ఊరి లోపలికి ఎప్పుడు వచ్చాడో తన జీవితంలో ఎంతో నష్టపడ్డాడు, కుటుంబము సుమారు నష్టపడ్డాడు. చూడండి మన పిల్లలు అంటే చెడిపోవడానికి ఎక్కడైనా చెడిపోవచ్చు, అది కాదు ముఖ్యము. మన పిల్లలు ఉన్నారనుకో, చిన్నపిల్లలు ఒక రకమైన పిల్లలు, మనం ఇక్కడ బాగాలేదు ఈ వాతావరణం బాగాలేదని మనము సిటీకి తీసుకుపోయినాము అనుకో, సిటీలో ఉన్నాం, ఇక్కడికంటే సిటీలో ఎక్కువగా చెడిపోవడానికి ఏముంది, ఏమని చెప్పండి, ఆస్కార్ కదా. పిల్లలు ఇక్కడికంటే ఎక్కడంటే మన పిల్లలు ఏం చేస్తారు, చక్కగా చెప్పినట్టుగా డ్రాయర్లు వేసుకోవడం లేకపోతే ఫ్యాంట్లు వేసుకోవడము మిడ్డిలు వేసుకోవడం ఏదో అడిగి చేస్తారు. ఆడకపోతే ఏం చేస్తారు తెలుసా, ఇక నిక్కర్లు వేసుకోవడము ఈ వేసుకొని తిరుగుతూ ఉంటారు, అదొక ఫ్యాషన్ అయిపోతుంది. ఇంకా ఏమైపోతుంది, ఇంకా ఏమైపోతుందంటే చెడిపోవడానికి ఏమైపోతుంది, మనమే లోపలికి వెళ్ళినట్లుగా. అంటే లోక ప్రపంచం అనేది తెలుసుకోవడానికి అది వేరులే, కానీ మనం ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి వెళ్తున్నామనేది గుర్తించుకోవాలి. మన కుటుంబం ఎలాంటి స్థితిలో ఉండాలి, ఉన్న స్థితిలో మనం అలా ఉండి మన ఆత్మీయస్థితులు దగ్గరలో ఉండి ఉంటే మనం నష్టపడేవారం కామేమో, కానీ అంతకంటే అత్యధికమైన స్థితిలోకి వెళ్ళాలని కోరుకొని ఆ యొక్క సొదొమ గొమొర్రా లోపలికి వెళ్ళిపోయినాడు. లోతు తన కుటుంబం అంతా కూడా పాడేది. ఏమైపోయింది చెప్పండి, లోతు లోపలికి వెళ్ళంగానే తన కుమార్తెలను పెళ్ళాలని ఉన్నటువంటి అల్లుళ్ళను ఎగతాళి చేసేటువంటి అల్లుళ్ళు కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. తన కుటుంబం ఇంకా ఏమంటే ఆలోచిస్తామంటే దేవుడు కూడా ఆ ఇంటి దగ్గరికి రావడానికి ఇష్టపడలా. దేవుడా లోతేమో నీతిమంతుడే, కానీ తన కుటుంబం ఏమైపోయింది, సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయిన తర్వాత
संपूर्ण మార్చబడింది పిల్లలు పాడైపోయారు వారు తమ ఇష్టమైనట్టు ఉన్నారు భార్య చూస్తే భార్య కూడా తాను కూడా తనకు అక్కడ ఏమి కనబడకపోయినప్పటికీ తన ఆశ ఆలోచన తలంపంతా కూడా లోక సంబంధ ధనము డబ్బు ఆ గొర్రెలు లేకపోతే ఆ అంతస్తులు ఇవి తను చూస్తూ వచ్చినట్టుగా ఒక్క మాట మనం చెప్పుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక తనకు ఎవరు ఉన్నారండి లోపలికి వెళ్తా ఆ వ్యక్తి ఒక మాట ఉంది ఒకవేళ తాను అలాగ నడుచుకోకపోయినా దినదినము తన యొక్క నీతిగల మనసు నొప్పించుకుంటూ అక్కడ ఉండాల్సి వచ్చిన పరిస్థితి తన కుటుంబాన్ని తానే ఎంతో నష్టానికి గురి చేసుకున్నాడు కారణం ఏమిటి సొదొమ గొమొర్ర బయట ఉండింటే ఏమైనా బాగుండేదేమో కానీ లోపల ప్రవేశించాడు దీనా కూడా తన ఇంటిలో ఉండింటే బాగుండేది ఆ దేశపు కుమార్తెలను చూడాలా వారి అందాలను చూడాలా వారి నగలను చూడాలా లేకపోతే వారి స్థితిగతులను చూడాలని ఆమె ఏం చేసింది ఆ దేశంలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక వ్యక్తి పట్టుకొని ఆమెను చెరిపివేసి ఎంతో అవమానపరిచాడు ప్రియమైన వాళ్ళరా అందుకే మన కుటుంబము మనము లోపలికి అనగా లోకములోకి వెళ్ళకోకుండా లోకములో కలిసిపోకుండా బహు జాగ్రత్తగా ఉండాలా అందుకే మన పిల్లలు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనము కూడా జాగ్రత్త ముందు మనం జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉంటూ మన పిల్లల విషయమే మన కుటుంబం విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి ఎలా వెళ్తున్నారు ఏ విధంగా వెళ్తున్నారు మన ఇటీవల నేను సేవ చేసి వచ్చిన దగ్గర ఆమెమో యేసుని నమ్ముకునేది పిల్లవాడు కూడా మరి చిన్నప్పటి నుంచి దేవసందులు పెరిగినవాడే కొద్ది పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆయన చచ్చిపోయాడు మామూలు చనిపోయినాడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆ పిల్లడికి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు ఉంటే మా నాయన ఎందుకు చచ్చిపోతాడు మీ నాయన సాగుపోతే నీకు ఉద్యోగం వస్తుందా ఏదో అనారోగ్యంతో చనిపోయాడు ఉద్యోగం వచ్చింది అది ఏంది రైల్వే ఉద్యోగం ఊరికే కాదు రైల్వే ఉద్యోగం నెలకే 60,000 అటు వచ్చింది సరే చనిపోయాడు దేవుడి మీద కోపం పెట్టుకున్నాడు రోజు రోజుకి ప్రార్థన రాకుండా పోతా అంటే లోకంతో తిరుగుతా అంటే ఏమైపోయింది తిరుగుడు వాడి పిల్లలతో పాటు తిరిగి చేరి ఏమైంది వాళ్ళమ్మ కూడా కొడుకు వాడే చెప్పిన మాట అంటాడా పెద్ద వయసు కొడుకు చెప్పిన మాట వినకపా రోజు రోజు పోతా ఉంటే పిల్లలతో కలిసి ఏమైపోయిందంటే చివరికి ఏదో ఒక ఫంక్షన్ చేసుకుని వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకుని వచ్చాడట వాళ్ళమ్మ చూసి ఏందిరా ఏంది ఇట్ అయిపోయినావు చివరికి ఏమైపోయినావు బొట్టు పెట్టుకొని కూడా ఇంటికి వచ్చాడు మన హెబ్రో సహవాసం వాళ్ళే వాళ్ళమ్మ బాధపడిపోయింది ఇప్పుడు అనుకుంటే ఏం ఫలితమమ్మా అది ఎప్పుడో ఉండాలి ఏది మనము మన బిడ్డల్ని జాగ్రత్త చేసుకోవడంలో చాలు ఇప్పుడు ప్రభుసందికి ముందు నుంచి రావడం లేదు ఇంకా కొద్ది కొద్దిగా దేవుడి మీద నమ్మకం పోయి దేవుడు అంటే దూరమైపోయి నష్టానికి కారణమవుతారు మనం చెప్పలేము మన కుటుంబాన్ని మనం బహు జాగ్రత్తగా కాపాడుకునే లోతు కుటుంబమును కాపాడుకోలేని వాడుగా అంత మాత్రం కాదు ఇంకొక ఒక్క మార్గం చూసుకొని తర్వాత ముగించుకుందాం లోతును మరి లో ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ దేవదత్తలు అన్నారు అయ్యా ఆ దేవదత్త దగ్గరకు వచ్చాడు అయ్యా సాష్టాంగ నమస్కారం పడి మా ఇంటికి వచ్చి ఈరోజు ఉండండి నేను అన్నం పెడతాను భోంచేయండి కొన్ని సేద తెచ్చుకోండి ఉదయాన్నే వెళ్ళిపోదురులే మీ దారి మీరు అంటే లేదు మేము నడివీధిలో ఉంటాం చూడండి ఒక ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటే ఆ వ్యక్తి దేవుడు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడ అబ్రహాం వచ్చాడు సొంత పెదనాయన వచ్చాడు సాగిలి పడినాడు అయ్యా నేను నీళ్ళు తీసుకొస్తాను కాలు కొడుక్కో భోజనం పెడతా తినంటే సార్ నువ్వు చెప్పిందల్లా చేయి అన్నారు మరి లోతు శక్తి చేయలేదన్నమాట లోతు ఏమన్నాడు మా ఇంటికాడికి వచ్చిరండి కాలు కొడుక్కో నేను భోజనం పెడతాను చేస్తాను అని చెప్తే లోతు చెప్తే ఏం లేదే ఏమంటున్నారు మేము రాము నడివీధిలో బతిమిలాడుకోవాల్సి వచ్చిందట బతిమిలాడుకున్నాడు సరే బతిమిలాడుకుంటే ఇంటికి వెళ్ళాడు అంటే మన కుటుంబము దేవుడు ఎల్లప్పుడూ ఇష్టకరముగా ఉండే కుటుంబంగా ఉండాలి మన కుటుంబంలో దైవికమైన వాతావరణం ఉండాలి దైవికమైన సన్నిధి ఉండాలి ఎందుకంటే ఈ కుటుంబం అంటే నాకు ఇష్టము ఈ కుటుంబంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను ఈ కుటుంబాన్ని నేను విడిచి వెళ్ళను నిత్యము ఈ కుటుంబంలో నివసించాలని కోరుకుంటున్నాను
అది దేవుడు మనము మన కుటుంబం కొరకు మనం చేయవలసినటువంటి కార్యం. ఎలాగా దేవుడు నిత్యము మన దగ్గర మన కుటుంబంతో ఉండాలని కోరుకుంటాడంటే, మనం ఎప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయన కూడా మన కుటుంబంతో, మనం ఎప్పుడు మన సహవాసం మా దేవునితో కాకోకుండా లోకంతో, లోక ఆచారాలతో, లోక పద్ధతులతో, లోకంతో కానీ ఉంటే దేవుడు కూడా మనతో మన కుటుంబంతో ఉండడానికి ఆయన ఇష్టనే పడడు. దేవుడు ఉన్నటువంటి స్థలము, ఆ వాతావరణం ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మ సంబంధమైందిగా, నెమ్మదితో కూడిందిగా, ప్రశాంతతో కూడిందిగా, దైవికమైన వాతావరణం కలిగిందిగా ఉండాలి ఆ కుటుంబం. మరి దేవుడు ఉంటేనే ఆ కుటుంబంలో అలాంటి ఒక వాతావరణం ఉంటుంది. దేవుడు ఉండడానికి ఇష్టపడాలా కదా. మన కుటుంబాల్లో ఎవరు ఉండాలని ఇష్టపడతారు చెప్పండి? పిల్లల్లో గందరగోళం చేసేయాలంటే ఎవరు ఇష్టపడతారు? దయ్యం కదా. గందరగోళం చేసేది దయ్యం. దయ్యానికి చెప్పాల్సిన వస్తుతులే, వచ్చి ఇళ్లలో గందరగోళం చేసేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది, మనం మనమే పాడైపోతాం దైవ సన్నిధి లేక. అందుకే మత్తయి సువార్త మనం చూస్తే ఒక ఇంటిలో చూడండి, ఆ మాట చూసుకొని మనము ముందుకు వస్తాం. మత్తయి సువార్త 12:43 చదవండి ఎవరైనా. ఒక అద్వైత ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ విశ్రాంతి దొరకనందున ఆ ఇంట ఎవరినో లేక చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించును. అందుచేత అక్కడనే కాపురం ఉండను. ఆ మనుష్యుని కడపటి స్థితి కంటే ఆ మనుష్యుని యొక్క హృదయాన్ని గురించి అక్కడ మనకు చెప్పబడతాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోతే అది ఇల్లు పోయి ఇతురుకొని తిరుగుకొని మళ్ళీ నాయన నేను వదిలిపెట్టినచ్చు నా ఇంటికి నేను వెళ్తానులే అని వస్తే అక్కడ ఎవరు లేరు, నిమాంసంగా ఉంది. అయితే దైవిక వాతావరణం కూడా కనపడలా. కొన్ని కొన్ని ఇల్లు ఉంటాయి, ఎట్లుంటాయంటే ఎవరికి వాళ్ళే ఒక కుటుంబానికి తెలుసు. అందరూ ఉంటారు, ఇళ్ళలోనే ఉంటారు. కూతురు ఒక రూటు, అంటే రూట్ అంటే మాట్లాడరు. అమ్మది ఒక రూటు, కొడుకుది ఒక రూటు. అమ్మ చేసి పెడితే తినడం, యువదారులు కలపడం. కూతురు చేసి పెడితే తినడం. అక్కడ ఏముంటుందంటే అందరు ఉంటారండి, ఒకరికొకరు పలకరింపే ఉండదు. ఒకరికొకరు పలకరించుకోరు, ఒకరికొకరు మాట్లాడుకోరు. మళ్ళీ అందరూ అక్కడే ఉంటారు, అందరు అక్కడే ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితి? దైవికమైనటువంటి సన్నిధి, ఆ వాతావరణము మనము కలిగిన వారంగా మన కుటుంబము, అంటే ఆ వాతావరణంలో ప్రభు నివసించడానికి ఇష్టపడతాడు. అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు సరే నీ ఇష్టం వచ్చినట్టు చే అన్నాడు. మరి లోతు కూడా బ్రతిమలాడినాడు కదా, ఎందుకు లోతు మాడకూడదు? వెళ్ళా నేను లేదు, నేను నడి రోడ్లో ఉంటామన్నా. ఎంత తేడా ఉంది చూడండి. అంటే కుటుంబం యొక్క వాతావరణాన్ని బట్టి ప్రభువు కూడా ఆ ఇంటిలోకి రావడానికి ఇష్టపడలేదు. ఇది మనం గుర్తించాలి. చివరిగా ఇంకొక మాట మనం చూస్తూ ఉంటే, ప్రభు ఉగ్రత రానే వచ్చింది. ఆ ఉగ్రతను తప్పించుకోవాలి, ఆ ఉగ్రతను తప్పించుకోవాలి. ఇప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఎవరైనా ఉండారా, తీసుకుని బా బయటికి బా. అక్కడికి నువ్వు ఏ ఊరిలోకైతే వచ్చినావు ఆ ఊరు నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో. ఈ దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు అంటే వెంటనే వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? తన యొక్క కూతురును పెళ్లి చేసుకునేటువంటి అల్లుల దగ్గరికి వెళ్ళినాడు. అయ్యా రండి రండి బయటికి రండి, వచ్చేసి మా ఈ అగ్ని గంధకాలతో వస్తాయి, ఈ గ్రామాన్ని ఖాళీ చేస్తాను, దేవుడు మాతో మాట్లాడుతున్నాడంటే ఆ అల్లుళ్ళు ఏం చేశారంటే ఎగతాళి చేశారు. సరే ఇప్పుడు తనకు ప్రమాదం అని తెలిసి తను తడవు చేస్తూ ఉన్నాడు. తన కుటుంబము ఒకవేళ తను తడవు చేసే కొద్దీ దేవుడి యొక్క ఉగ్రత తన కుటుంబం పైన పడిపోవచ్చు.
దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే తన కుటుంబాన్ని తనను తన భార్యను తన పిల్లలను అందరి చేతులు పట్టుకొని ఊరి గవిని వెలుపల అవతలికి తీసుకొని ఈ తీసుకొని వెళ్ళిపోక మునుపు తన మనసు తన ఆలోచన తలంపు ఎక్కడున్నాయి? తాను సంపాదించుకున్న ఇల్లు సొదొమ గొమొర్రాలో, తన ఆస్తి తన డబ్బు తన కుమార్తె లెక్క, మరి పెళ్ళిళ్ళు చేసుకుంటే అల్లుళ్ళపైన తన పరుగుబడిపైన వీటిపైన ఉంది. కానీ నశించిపోయేట ఆ గ్రామంలో తన ఉండకూడదు అనే ఆలోచన తనకు రావడం లేదు. తాను కూడా నశించిపోతాను. మనం కూడా గుర్తించుకుందాం, ప్రభు రాకడ వచ్చినప్పుడు మనకు దృష్టి ఆలోచన దేనిపైన ఉంటుంది? ప్రభు వచ్చే సమయం ఉండాలి. ఆ సమయంలో మనము వెతుకులాట ఎలాగుంటుంది, తొందరపాటు ఎలాగుంటుంది చూడండి. మత్తయి రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం, ఇరవై నాలుగో అధ్యాయం 15 నుంచి చదవండి ఎవరైనా. కాబట్టి ప్రవక్తనే దానియేలు గారు చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలము నిలుచుట, హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట మీరు చూడగానే వాడు గ్రహించిన గాక యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి, మిద్దె మీద ఉన్నవారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటం తెలియకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. చాలు ఈ దారి ఈ మాటలు దారి యూదయాలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. ఇంటి మీద మిద్ది మీద ఉండేవారు ఎక్కడికి తెగకూడదంట? ఇంటిలోకి తెగకూడదు. పొలంలో ఉండేవాడు ఎక్కడికి రాకూడదు? మళ్ళా ఇంటికి రాకూడదు. అంటే దేవుని రాకడ అంత త్వరగా వచ్చినప్పుడు మన దృష్టి ఎలా ఉంటుందంటే ఇంటి లోపల, పొలాలుంటే ఇంటి పైన, అంటే మన ఆలోచన మన తలంపులన్నీ ఇక్కడ ఉంటాయి. దేవుని రాకడ కొరకు ఉగ్రత కొరకు, ఆ ఉగ్రత భూమి మీద పడక మునిపే మనం ఆయన రాకడ వచ్చినప్పుడు మనం సిద్ధపడి అన్నిటినీ వదిలిపెట్టుకోవాలి, మన దృష్టి గమనం ఎక్కడున్నా చెప్పండి? ప్రభువు రాకడపైనే. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే లోతు ఇక నాశనం చేయబడుతుంది, ఇక సుధమ గుమర్రా అని చెప్తా ఉన్నప్పటికీ తను తడవు చేస్తూ ఉన్నాడు. తడవు చేయుట అనే మాట మనం చూస్తాం చూడండి. ఆది కాండం 19 అధ్యాయం, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా తీసుకురమ్మని చెప్పి అతడు అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమారుల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట తడవు చేస్తాడు. ఎందుకు తడవ ఎందుకు చేస్తాడండి? తడవ చేయడం అంటే ఇప్పుడు ఉండాలి అనుకోండి, ఒక ఇల్లు ఒక ఏదైనా ఒక ఇల్లు కాలిపోతూ ఉంది, లోపల ఉండాము, బయట పోవడానికి ఎంతసేపు తడవ చేస్తాం? తప్పించుకోవడానికి ఎంతసేపు తడవ చేస్తాం? ఉండి నిదానం కానిలే అనుకుంటామా? కానీ అలా ఉంటామా? అది అవుతుందా? సరే, ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒక ఆయన నిజంగా మంచి చాలా చక్కటి మాట చెప్పారు. ఒక పెద్ద హాల్ ఉందండి, హాల్లో మీటింగ్ జరుగుతూ ఉంది, ఒకే ఒక ద్వారం లోపల పోవడానికి బయటికి రావడానికి, అదే ఉన్నట్టుండి ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలు వచ్చాయి, పొగలు వచ్చేసాయి. ద్వారం అందరూ తెలుసు ఎక్కడున్నదో, ద్వారం అందరూ తెలుసు. ఇప్పుడు ఎవడైనా సరే ద్వారం దగ్గర పరిగెత్తాలి. లోపలందరూ కిక్కేసిండారు, ద్వారం దగ్గర పట్టడంలే, ద్వారం దగ్గర. ఇప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి? ఎలాగా? ప్రతి వాడు నేను బ్రతకాలని ఆలోచనతో నేను ద్వారం దగ్గర వెళ్ళి ఎలాగైనా సరే మీరు ఎట్టయినా సావండి నీవు ఎట్టో ఒకటి ఒకటి ఏం చేస్తాడు
బయటికి వచ్చేసాడో లేదా? అంటే ప్రమాదం ఉంది, జరిగింది అన్నప్పుడు, జరుగుతుంది అన్నప్పుడు కూడా ఏం చేస్తాడు? మీరు ఎవరైనా సావండి, నాకు అనవసరం, నేను మాత్రము బతాను. మరి ఈ లోతుకి అలాంటి ఆలోచన రావడం లేదే, తడవు చేస్తున్నాడట. ఒరే చచ్చిపోతారు, పైనుంచి ఆకాశం నుంచి పడుతుందంటే దేని తడవు చేస్తున్నాడు? ఏముందని తడవు చేస్తున్నాడు? దేని కొరకే తడవు చేస్తున్నాడు? ప్రాణాపాయం మీదకి వస్తున్నప్పటికీ తన కుటుంబాన్ని తను కాపాడుకోవడానికి కూడా ఆలోచన లేని వ్యక్తి దేనికి తడవు చేస్తున్నాడు? ఏదో ఉంది, ఏదో సంపాదన ఉంది, లేకపోతే ఏదో తనకు దాచిపెట్టుకున్నాడు. దేని నిమిత్తమై తన ఆలోచన తన తలంపు ఉండాలేమో. అలాగే కానీ తన హృదయం అలా ఉంచింటే సుధమ కుమారా పైన ఉన్నటువంటి ఆ అగ్నిగంధం వీరి మీద కూడా పడే దేవుని కృపణ బట్టి తాను ఏమైపోయినాడు? బయటపడ్డాడు. కాబట్టి దేవుని రాకడ కొరకు మనమందరం కూడా ఏమైపోయి ఉండాలంటే సిద్ధపడి ఉండాలా. ఈ సిద్ధపడే ఈ సమయంలో మనకు దేవుని రాకడ కొరక ఎదురయ్యే పరిస్థితుల్లో బహు జాగ్రత్తగా మనం సిద్ధపడి ఉండాలి. దేని మీద మనం మనసు పెట్టుకోకూడదు, దేని మీద ఆశ పెట్టుకోకూడదు, దేనిపైన మనకు ఇవే నాకు శాశ్వతం అనుకోకూడదు, వాటి వైపు మనం వెళ్ళకూడదు. ప్రభు చెప్పనే చెప్పినాడు, ఏమని? వెనక్కి తిరిగి చూడకుండా మీరు పోండి అన్నాడు. వెనక్కి తిరిగి చూడకూడదు. పోతున్నారు పోతున్నారు పోతున్నారు, సూర్యుడు వచ్చినాడు. రాత్రి కొండల్లో నడుచుకుంటా వెళ్తున్నారు. అప్పటికి ఏమి ఇంకా పళ్ళ ఏది? పైనుంచి అగ్ని పళ్ళ నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. సోయర్ దగ్గరకు వచ్చేలా సూర్యుడు వచ్చేసాడు. సూర్యుడు వచ్చే వెలుగుబడిపోయింది. వెలుగుబడిపోగానే అప్పుడు అగ్ని గంధకాలు ఆ యొక్క వెలుగులో నుంచి, అక్కడ మాట ఉంది చూడండి, ఒక మాట ఆది కాండం 19వ అధ్యాయంలోనే ఇరవై మూడు వచ్చేదండి. వచ్చినప్పుడు ఎవరు ఉదయించాలండి? సూర్యుడు ఉదయించాడు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి సూర్యుడు ఉదయించినాడు. సూర్యుడు ఉదయించే సమయానికి గంధకాల అగ్ని ఆగ పడిపోయింది. సరే పడిపోగానే చేపలు బెడబొబ్బులు ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతా ఉంది. ఆ పరిస్థితి దేవుడు చెప్పాడు, వెనక్కి తిరిగి చూడుకోకుండా వెళ్ళు అన్నాడు. తానేమో దేవుని మాట ప్రకారంగా ఇంతవరకు దేవుడు నన్ను తీసుకొచ్చాడు, ఇక నేను ఇంకా ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే చచ్చిపోతానేమో, పోతున్నాడు తాను తన బిడ్డలు ఎదురుపోతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళ లోతు భార్య మాత్రము వెనక్కి తిరిగి చూడండి, తన ఆశ తన తలపు. అందుకే అన్నాడు, చదువువాడు గ్రహించునుగాక, మిద్దె మీద ఉండేవాడు ఆ దినాన ఏమైనా తీసుకొని పోవడానికి ఇంటిలోకి పొలంలో ఉండేవాడు ఇంటి దగ్గరికి రాకూడదు. అంటే అర్థమేమిటి? ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉండాలా, ఏ తలంపు అక్కడే ఉండాలా. మనం ఆలోచన అంతా ఎక్కడ పోతుంది? కుటుంబం వైపు, అంటే లోకం వైపు, పరిస్థితుల వైపు. ఏమైపోతుందో పాపం లోతు భార్య వెనక్కి తిరుగు చూసి ఏమైపోయిందంటే ఉప్పు స్తంభము ఒక గుర్తుగా చేయబడి గుర్తించుకున్నాం. దేవుని రాకడ కొరకే మన కుటుంబము సిద్ధమైందిగా ఉండాలా. లోకం వైపు కాదు, దేవుని వైపు మన కుటుంబము చూడాలా. ఒక్కరు కూడా వెనక్కి చూడకోకుండా ఉండాలి. అందరు ముందుకే చూడాలి. ఒక్కరు నశించిపోయిన వాడు ఎంతో నష్టమే. కాబట్టి మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అంటే ఈ లోకం పైన కాకుండా దేవుని పైన మన యొక్క దృష్టి, మన కుటుంబం యొక్క ఆలోచన మనము ఉంచే వారంగా ఉండాలి. కాబట్టి అలాగా ఉండడానికి కొరకే మన కుటుంబాలకి ప్రభు సహాయము చేయను. కాదు ప్రార్థన చేసుకుందా, ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, కృపా కనికరం గల దేవ, సర్వలోక సృష్టికర్తమైన తండ్రి యేసు ప్రభు నామమే కొందనాలు. లోతు యొక్క జీవితం, తన కుటుంబ జీవితం మా మీద తీసుకొచ్చా ప్రభు. బయట ఉండవలసిన బయట ఉండకోకుండా ఊరిలోకి ప్రవేశించాను. తను చేసిన తప్పు తన తండ్రి నుంచి విడుదల వేరు చేయబడ్డాడు ప్రభు. తన కుటుంబం అంతా కూడా తండ్రి ఎంతో నష్టం పొందుతారు. తన కుటుంబం లోకంతో కలిసిన వ్యక్తులుగా, ఎగతాళి చేయబడితే కలిసిన వారుగా ఉన్నాం.
దేవుని ఉగ్రతకు వారు కుటుంబం కూడా పాలైనప్పటికీ నీ ప్రేమ మీద కార్యక్రమం బట్టి లోతు కుటుంబం రక్షించినావు. అయినప్పటికీ ప్రభు వెనక్కు చూసినట్టు లోతు భార్య ఉప్పు స్తంభంగా చేయబడింది. ఇది నాన్న మేము కూడా మాకు కూడా మా విశ్వాసం మా జీవితాలు కూడా మీరు మాట్లాడుతున్నారు. లోకంలో మేము జీవిస్తా ఉన్నాం, మా చూపు మా ఆలోచన మా తలపు ప్రభా మరి లోకం వైపు కాకోకుండా మీ వైపు చూడడానికి అనుకూలంగా మీరు సహాయం చేయండి తండ్రి. లోకం వైపు చూచి ఉప్పు స్తంభంగా చేయబడినటువంటి లోతుకు భార్య వారికి కాకుండా విడవబడిన వారం కాకోకుండా మీ వైపు చూచుటకు అనుగ్రహించవలసి మీరు వేడుకుంటున్నాం. సహాయం చేయనైనా కనిపించి ప్రేమానమ్మకమైన తండ్రి మీరు స్తోత్రాలు ఉన్నారు. వాక్యం మీరు ఆకొడకాయ మా కుటుంబాలన్నింటి కూడా మీరు సిద్ధం చేయవలసి మనవి చేస్తుంది తండ్రి. ఎవరైతే రాలేకపోయినారో వారిని మీరు నడిపించునైనా కనిపించండి, రక్షించండి ప్రభా. మీ చిత్త నెరవేర్చండి, మీరు ఆకొడకు సిద్ధపరచండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఇక్కడ ఉన్న కుటుంబాన్ని కూడా మీరు ఆశ కుటుంబాన్ని కూడా దీవించాల్సి విచ్చేదని కూడా బలపరచండి. వాళ్ళ అన్నదమ్ములు కూడా తల్లిదండ్రులు కూడా బలపరచాలని సహాయించి స్థితి అని తెలుస్తా ఉంటాం ప్రభా. వాతావరణం స్వాధించుకున్నది స్తోత్రం. పాడి పంటలు కూడా దీవించే వాతావరణంలో మీ కృపను కోరుకుంటున్నాం సహాయం. కృతజ్ఞులమై వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవా మీకు ఎంతో స్తోత్రములు చెల్లిస్తూ దీవించి ఆశీర్వించవలసింది. మీరు ఆకొడకు సిద్ధపడతవలసి మనం చేస్తాం. మహిమా ఘనత ప్రభువాల కృతజ్ఞులు. యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి నా దేవం ప్రేమ యేసుకృష్ణ కృపయ పరిశుద్ధాత్మన సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిస్థితి ఈ కుటుంబానికి ఇప్పుడెల్ల సదాకాలం తోడైందుగాక. అందరికీ